జీపీఎస్ ని వ్యతిరేకిస్తూ ఓపీఎస్ ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఫ్యాప్టో ఆధ్వర్యంలో తాలూకా స్థాయిలో చింతలపూడి ఫైర్ స్టేషన్ సెంటర్లో నిరసన ప్రదర్శన చేసి అక్కడి నుండి ర్యాలీగా వెళ్లి కీ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎఫ్ఏపిటిఓ అండ్ ఏపీసీపీఎస్ఈఏ నాయకులు మాట్లాడుతూ ఉద్యోగులకు ప్రస్తుత సీఎం గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అధికారం వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చి ఇప్పటికీ నెరవేర్చకపోగా ఇప్పుడు సిపిఎస్ కంటే దుర్మార్గమైన జీపీఎస్ ను తీసుకొచ్చి సిపిఎస్ ఉద్యోగుల నోట్లో మట్టి కొట్టారన్నారు. జీపీఎస్ ఉద్యోగులకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. అన్ని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు జీపీఎస్ ను ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయన్నారు. దేశంలో అనేక రాష్ట్రాలు సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ ఇస్తుంటే మన రాష్ట్రంలో జీపీఎస్ ను బలవంతంగా రుద్దడం సరికాదన్నారు. జీపీఎస్ ను స్వాగతించిన సంఘాల నాయకులకు ముందుగా జీపీఎస్ ను అమలు చేయాలన్నారు. ఈ నెల 25న చలో కలెక్టరేట్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పాత పెన్షన్ ఇచ్చే వరకు పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఏపిటిఓ అండ్ ఏపీసీపీఎస్ఈఏ నాయకులు శామ్యూల్ దంధం, రాంబాబు, దామోదర్, రవికుమార్, కంచెల్ల బుచ్చిబాబు, అజయ్, అనంత్ పాల్గొన్నారు. నలుసు లాంటిదండి, కానీ ఈ రోజు ఆయన తీసుకొచ్చినటువంటి జీపీఎస్ ఒక కంటిలో ఒక దూలాన పాడేయడానికి తీసుకొచ్చినటువంటి దూలం లాంటిది, అది భయంకరమైనటువంటిది. దాంట్లో గ్యారంటీ లేనటువంటి ఆ పెన్షన్ స్కీము తీసుకురావడం జరిగింది. మేము పాదయాత్రలో అనేక సార్లు సిపిఎస్ రద్దు చేస్తాను, పాత పెన్షన్ ఇస్తాను, మంజూరు చేస్తాను అని చెప్పి అనేక సార్లు మాటిచ్చి మరి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కమిటీల మీద కమిటీలు వేసి ఆ కమిటీలన్నింటినీ కూడా మా చెత్తపట్టులో పడేసి ఇవాళ మరి పాత పెన్షన్ ఇవ్వకుండా ఇవాళ మరి ఎక్కడా లేని దేశంలో ఎక్కడా లేని విధంగా గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని ఒక పెన్షన్ విధానం పెట్టి మరి సిపిఎస్ ఉద్యోగుల యొక్క జీవితాలతో మరి ఆడుకుంటున్నారు. మాకు ఏదైతే సీఎం గారు మాట ఇచ్చారో ఆ పాత పెన్షన్ విధానమే, ఎటువంటి షరతులు లేకుండా పాత పెన్షన్ విధానమే కావాలని సిపిఎస్ ఉద్యోగులందరం కూడా ముక్త కంట. ప్రభుత్వం జీపీఎస్ అని చెప్పేసని ఒక విధానాన్ని మరి తీసుకొచ్చి చట్టబద్ధత కోసం చెప్పేసని జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మరి బిల్లు పెట్టబోతోంది. దీనిని ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన తీవ్రంగా నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం. దీనిని ప్రభుత్వం ఉన్నపలంగా నిలుపుదల చేసుకోకపోతే కనుక మరి పెద్ద ఎత్తున ఈ యొక్క రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు ఉద్యమానికి మరి పిలుపునిస్తారని చెప్పేసి తెలియజేస్తాం. ప్రియమైన